నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయా, ఎండల తీవ్రత ఎలా ఉంది తెలియజేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలకరి పలకరించింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం కూడా చల్లబడింది. ఎండ వేడిమి, వడగాలుపులు, ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కూడా కలిగింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాతలకు ఊరటనిస్తున్నాయి. ఇక వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు. ఋతుపవనాలు రాకతో వేసవి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరి వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి కదా, ఆ వివరాలు తెలపండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను బడిగంట ముగింది. వేసవి సెలవుల్లో ముగియడంతో విద్యార్థులు గత సోమవారం బడిబాట పట్టారు. సుమారుగా 45 రోజుల సెలవు దినాల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు తెలుపుకున్నాయి. బడికంట మొగడంతో పాఠశాల విద్యార్థులు ఇక అక్కడ సందడి కూడా మొదలైంది. విద్యార్థుల హాజరు శాతం కూడా తొలి రోజు ఎక్కువగానే నమోదైంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థులు అధిక శాతంలో పాఠశాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ అనుదీప్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి గైర్హాజరైన విద్యార్థులు ఇళ్లకు కూడా వెళ్లారు. వాళ్ళు రాకపోవడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలకు ప్రతి ఒక్కళ్ళు వచ్చే విధంగా ఇటు ఉపాధ్యాయులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని చొరవ తీసుకోవాలని కూడా కలెక్టర్ కోరడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 1619 పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల హాజరు శాతం కూడా భారీగానే నమోదవుతోంది. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? జిల్లాలో చూసుకున్నట్లయితే ఆరుగాలం కష్టపడి ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ భూమి సాగు చేస్తున్న రైతన్నకు నకిలీ విత్తనాల బాట కొద్దిగా నష్టాలు వస్తున్నాయని చెప్పవచ్చు. రైతులు సాగు చేసేందుకు గతంలో ఉన్నట్లయితే వాళ్ళు సొంతంగా విత్తనాలను తయారు చేసుకోవడం జరిగేది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల కారణంగా విత్తనాలను కూడా వారు రైతులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే జిల్లాలో చాలా వరకు రైతులు అంటే ఎటువంటి అనుమతులు లేనటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గర విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడి సాగు చేసిన తరువాత కానీ వాళ్ళకి ఇది నకిలీ విత్తనాలు అని తెలియడంతో ప్రభుత్వ సంస్థలను ఆశ్రయించి మాకు న్యాయం చేయాలని కూడా గతంలో పలుమార్లు కోరడం జరిగింది. అయితే ఈ విధానాన్ని రూపుమాపినందుకు ముందస్తుగా జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో కూడా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి, తమకి నోటిఫికేషన్ షాప్స్ అంటే ప్రభుత్వ అనుమతులు పొందిన షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు రసీదు తీసుకోవాలి, అలాగే ఆ విత్తనాలు కొనుగోలు చేసే ముందు పర్టికులర్ గా ఆ ప్యాకింగ్ మీద సరైన సమాచారం ఉందా లేదా, లోగో ఉందా లేదా, అన్ని కూడా ఖచ్చితంగా చూసుకోవాలని, ఆ బిల్లును కూడా ఆ డీలర్ నుంచి ఖచ్చితంగా తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఈ నకిలీ విత్తనాలను రూపుమాపేందుకు అంటే ఇటు పోలీసు అధికారులు కానీ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తూ రైతులకి నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతోంది. జిల్లాలో టెట్ పరీక్ష ఏ విధంగా జరిగింది, ఎంతమంది పరీక్షలు రాశారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పేపర్ 1 పరీక్షకు 40 కేంద్రాల్లో నిర్వహించడం మొత్తం 9,599 మంది విద్యార్థులు కాను 8,915 మంది పరీక్ష రాశారు. ఇక 594 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పేపర్ 2 పరీక్షలో కూడా 32 కేంద్రాలను నిర్వహించగా మొత్తం 7,238 మంది విద్యార్థులు కాను 6,785 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 452 మంది గైర్హాజరయ్యారు. టెట్ పరీక్ష నిర్వహణ కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షించారు. మరి జిల్లాలో రెజ్లింగ్ అండర్14 విభాగంలో ఎంపికలు ఏ విధంగా జరిగాయి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని 3 ఇన్క్లైన్ మెన్స్ రెస్క్యూ స్టేషన్ గ్రౌండ్ లో అండర్14 విభాగంలో బాలబాలికల రెజ్లింగ్ భద్రాద్రి జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది బాలబాలికలు హాజరయ్యారు. వయసు బరువు ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ వెంకట ప్రసాద్ కూడా ఆకాశవాణికి తెలియజేశారు. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.